హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈజీ అండ్ సింపుల్గా అయిపోయే చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాము, అందరు చేసుకునే విధంగా. ఇప్పుడు చికెన్ని శుభ్రంగా కడిగి అందులో 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక 1 నిమ్మకాయను మొత్తం పిండుకోవాలి. అందులో పెరుగు ఉంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. దీన్ని బాగా కలిపి 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా సన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఆయిల్లో వేగనివ్వాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇలా ఆనియన్స్ కలుపుకుంటూ ఉండాలి ఆయిల్లో వేగే వరకు. ఇలా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా వేగాక అందులో కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 3 టమాటాలను చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్లో బాగా వేగాలి. ఆయిల్లో మగ్గడానికి 1-5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి టమాటాలు. ఇలా మగ్గాక ఆయిల్ పైన తేలుతుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసుకోవాలి. చికెన్ అంతా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో చికెన్ని ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైన వస్తుంది. ఇలా 1 అరగంట సేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక అందులో వాటర్ కూడా పోసుకోవద్దు. వాటర్ పోసుకోకపోతే ఇలా వస్తుంది చికెన్. చివరగా అందులో అందులో కొత్తిమీర యాడ్ చేసుకొని కొద్దిసేపు 5 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలి. చూసారా అండి ఎంత బాగా వచ్చిందో చికెన్ కర్రీ. ఇందులో వాటర్ కంటెంట్ ఏం లేదు. అందులోనే చికెన్లోనే వాటర్ ఉంటాయి కాబట్టి మనం నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ అవసరం లేదు. సింపుల్గా ఈజీగా అయిపోతుంది చికెన్ కర్రీ. ఎవరైనా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.